ఎందుకు రాలే అప్పుడు నా చేతులు అంతా లేదు. మన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మనకి ఏం తప్పాలి? ఇక్కడ సర్కార్ తప్ప ఎలా పరిస్థితి? ప్రైవేట్ కేసీఆర్ బట్టలు వచ్చినాయా? Thank you.
గారు ఉమేందర్ వచ్చిండ ఈరోజు జగిత్యాల పట్టణంలోని బాలీనగర్ అదేవిధంగా ధర్మశాల ముందు నట్రాజ్ ఫ్యాక్టరీ ఎదురుగా కూడా ప్రచారం చేస్తూ ఉంది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారు ముఖ్యంగా గంగాపుత్రులు, వివిధ గ్రామాల నుంచి వచ్చి సెటిల్ అయ్యి వ్యవసాయ రంగం నుంచి వచ్చిన వారు, అదేవిధంగా స్థానికంగా కూడా వ్యవసాయ రంగం నుంచి వచ్చిన వారు, వ్యాపారస్తులు అందరూ ఉన్నారు. వారందరి ఇంటికి మేము వెళ్ళి టీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. వారందరూ కూడా చాలా గొప్పగా మమ్మల్ని స్వాగతించి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. వారందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వర్గాన్ని ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వ విధానం ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ మాకు విశ్వబ్రహ్మలు కట్టె పనిచేస్తూ కలిశారు. కొంత చదువుకునే పిల్లలు, విద్యావంతులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇవ్వడమే కానీ, లేదా మన ప్రాంతంలో మంచి నీటి సౌకర్యం కోసం దగ్గరనే చెరువును పునరుద్ధరించి మినీ ట్యాంక్ బండ్ చేయడమే అనుకోండి. అదేవిధంగా ఈ ప్రాంతానికి కొద్దిగా ఎదురుగానే ఉన్న కొత్త బస్టాండ్ను, అతి సామాన్యులు ప్రతిరోజు ప్రయాణించే బస్టాండ్ను అత్యంత ఆధునీకరించే 1 కోటి రూపాయలు పెట్టి ఆధునీకరించడం, దీనికి దగ్గరనే ఇక్కడ 100 పడకల ఆసుపత్రి కూడా తల్లి పిల్లల కోసం రాబోతూ ఉన్నది. మరి అంతేకాకుండా దగ్గరలోనే రేపటి నాడు బీడ్ బజార్లో కూడా తప్పకుండా ఇంకా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తారు. మరి అదేవిధంగా మీరు అంతా మీడియా ద్వారా చూస్తున్నారు, గంగాపుత్రుల కోసం ఈ ప్రభుత్వం చేసినంత ఏ ప్రభుత్వం కూడా చేయలే. చెరువులను అన్నీ కూడా మంచిగా చేసి చేపలు వేయడం, అది అమ్ముకోవడానికి కూడా పరికరాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మొత్తం భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా వ్యవసాయ రంగానికి చాలా పెద్ద పీట వేసింది. మరి జగిత్యాల ఇవాళ జిల్లా అవడంతో వ్యాపార రంగంలో కూడా వ్యాపారస్తులకు కూడా చాలా మంచి లాభదాయకమైంది. మరి ఈ రకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రతి వాళ్ళకు కూడా జగిత్యాల పట్టణం ఇవాళ జిల్లా అవడంతో ఒక కొత్త రూపు సంతరించుకున్నదని తెలియజేస్తా ఉన్నాం. మరి వాస్తవానికి జగిత్యాల ఏనాడో జిల్లా కేంద్రం అయ్యేది ఉండే, చాలా గొప్పగా మాస్టర్ ప్లాన్ రావాల్సిన పరిస్థితి ఉండే. పురాతన కాలంలోనే ఈ రద్దీ పెరుగుతుంది, ఈ పక్కన పెద్ద వెహికల్స్ రావద్దు అని చెప్పి 100 ఫీట్ల రోడ్డు జగిత్యాల అవతల నుండి దాదాపు 40 సంవత్సరాల క్రితం ప్రతిపాదిస్తే ఈనాటికి కూడా చేయలే. గౌరవ నాయకురాలు, ప్రియతమ నాయకురాలు కవిత గారు ఇప్పుడు ఆ ధరూర్ బైపాస్ రోడ్ పైన రైల్వే గేట్స్ అవన్నీ ఉంటే కూడా తీయించడం, 58 లక్షలు దానికి మళ్ళీ శాంక్షన్ చేయించడం జరిగింది. ఇంకా చాలా పెద్ద ఎత్తున జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాల్సింది కాబట్టి మరి ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో ఉంది. నన్ను మీ అందరూ కూడా ఎంతో నమ్మకంతో గెలిపించారు కాబట్టి మరి పట్టణం అభివృద్ధి చేయాలంటే ఒకరికొకరు కలిసి పనిచేసే వాళ్ళని కావాలి. మాట్లాడితే ప్రశ్నించడు, మాట్లాడితే అడ్డుపడేవాళ్ళు కాదు, ప్రగతిలో కలిసి పనిచేసేవాళ్ళు, అభివృద్ధిలో కలిసి పనిచేసేవాళ్ళు కావాలంటే ఈ మున్సిపల్ ఎలక్షన్లో కారు గుర్తుపై ఓటేసి మా టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించాల్సిందిగా నేను ముఖ్యంగా ఈ వాణినగర్, అదేవిధంగా కొత్త బస్టాండ్ ఎదురుగా ప్రాంతం, ఈ ప్రాంతం ప్రజలందరికీ కూడా నేను ఈ ప్రచార భాగంలో సవినయంగా మనవి చేస్తా ఉన్నాను.